ఇప్పుడు రాపి న్యూస్ చూద్దాం. 92 ఏళ్ల బిలీనీర్ రూపర్ట్ మర్దోక్ ఐదో పెళ్లి ఆగిపోయింది. మీడియా మొఘల్ గా పేరుగాంచిన ఆస్ట్రేలియన్ అమెరికన్ పెద్ద ఆయన ఇదే తనకు ఆఖరు పెళ్లి అని గతంలో ప్రకటించారు. అయితే 66 ఏళ్ల స్మిత్ అభిప్రాయాలతో ఆయన పొసగలేకపోవడమే మ్యారేజ్ రద్దు చేసుకున్నట్టుగా సమాచారం. తన ప్రియురాలు ఆన్లెస్లీ స్మిత్ తో జరిగిన ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. రూపర్ట్ మర్దోక్ ఆన్లెస్లీ స్మిత్ కు మార్చి 17న న్యూయార్క్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేసవిలో వారు వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే వారి ప్రణాళికలన్నీ అకస్మాత్తుగా ఆగిపోయినట్లు మర్దోక్ సన్నిహితులు వెల్లడించారు. న్యూస్ కార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బిలీనీర్ అయిన మర్దోక్ ఇప్పటికే 4 సార్లు వివాహం జరిగింది. ఆయన రెండో భార్య అన్నమరియ మన్ నుంచి విడిపోయిన సందర్భంలో చెల్లించిన భరణం అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు $1.7 బిలియన్ ఆస్తి ఇచ్చినట్లుగా సమాచారం. బ్రిటన్ కింగ్ చార్లెస్ III క్వీన్ కెమిల్లా పట్టాభిషేకానికి సంబంధించిన ఆహ్వానాన్ని రాయల్ ఫ్యామిలీ బుధవారం విడుదల చేసింది. ఈ కార్యక్రమం May 6, 2023న అబే చర్చ్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ లో జరుగుతుందని ఆహ్వానం తెలిపింది. 7 దశాబ్దాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజబెత్ II గత ఏడాది సెప్టెంబర్ లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా చార్లెస్ III బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది May 6వ తేదీన బ్రిటన్ రాజుగా చార్లెస్ III పట్టాభిషేకం జరగనుంది. ఈ మేరకు రాజవంశం అధికారికంగా ప్రకటించింది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబేలో May 6వ తేదీన బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో క్వీన్ కాన్సర్ట్ కెమిల్లా కిరీట ధారణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అనంతరం ఆ తర్వాతి రోజున విండర్సర్ క్యాచిల్ లో కూడా పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి సామాన్యులకు కూడా అనుమతించనున్నారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇప్పుడు అమెరికా అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఆయుధాలను ప్రదర్శిస్తూ ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తర కొరియా ముందు నుంచి బెదిరించినట్లే అణ్వాయుధాల పరీక్షలకు సిద్దమైంది. దీంతో ఇవాళ అమెరికా యుద్ధ విమానాలు అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న B-52 బాంబర్లతో ఇవాళ కొరియా ద్వీపకల్పంలో చక్కర్లు కొట్టింది. దక్షిణ కొరియాతో కలిసి చేస్తున్న సైనిక విన్యాసాల్లో భాగంగా అమెరికా B-52 బాంబర్లను వాడింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా రక్షణ శాఖ తెలిపింది. ఉత్తర కొరియా అణు పరీక్షలు చేయనుందని అమెరికా నిఘా విభాగం కొన్ని నెలల ముందుగానే పసిగట్టింది. అప్పటి నుంచి అమెరికా వైమానిక దళం మరింత అప్రమత్తమైంది. దీంతో అమెరికాతో పోరాడేందుకు తమ దేశ పౌరుడు 8 లక్షల మంది స్వచ్ఛందంగా ఆర్మీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని ఉత్తర కొరియా కూడా 2 వారాల క్రితమే ప్రకటన చేసింది. హ్వాసాంగ్ 17 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించిన సమయంలో ఉత్తర కొరియా ఈ ప్రకటన చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ ఆందోళనకరమైన నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు పురుషుల వంధ్యత్వ రేటును బహిర్గతం చేసింది. సంస్థ నివేదికలో ప్రపంచంలోని 6వ స్త్రీ లేదా 6వ పురుషుడు సంతానలేమి వ్యాధితో బాధపడుతున్నారని, వారి తల్లిదండ్రులు కాలేకపోతున్నారని తెలిపింది. WHO తాజా డేటా ప్రకారం ప్రపంచ జనాభాలో 17.5% మంది వయోజన వంధ్యత్వంతో బాధపడుతున్నారు. అయితే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ సంఖ్య 17.8% ఉండగా పేద దేశాల్లో ఈ సంఖ్య 16.5% ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 12.6% మంది కొంతకాలంగా వంధ్యత్వంతో బాధపడుతూ ఆ తర్వాత కోలుకుంటున్నారని నివేదికలో తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఒక మహిళ గర్భనిరోధక మాత్రలు ఉపయోగించకుండా 1 సంవత్సరం తర్వాత కూడా గర్భం దాల్చలేకపోతే ఆమె వంధ్యత్వ వ్యాధి బాధితురాలిగా పరిగణించబడుతోంది. ఆస్ట్రేలియా దేశం కూడా టిక్ టాక్ ను నిషేధించింది. వ్యక్తిగత దేశ రక్షణకు సంబంధించిన డేటా భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఈ నిషేధం త్వరలోనే అమల్లోకి వస్తుంది అంటూ స్పష్టం చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. టిక్ టాక్ యాప్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా దేశాల్లో దానిని నిషేధిస్తూ ఉండడంతో అంతా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు. అటు యూట్యూబ్ లో షార్ట్ వీడియోల ద్వారా ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. కానీ ఇవేవీ లేనప్పుడే టిక్ టాక్ అనే యాప్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ అందించి ప్రతి ఒక్కరిని కూడా బుట్టలో వేసుకుందని చెప్పాలి. తక్కువ సమయంలో ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకుని టాప్ రేటింగ్ సొంతం చేసుకున్న యాప్ గా కూడా నిలిచింది. ఎక్కడా దొరకని వినూత్నమైన ఎంటర్టైన్మెంట్ టిక్ టాక్ లో దొరకడంతో ప్రతి ఒక్కరు కూడా యాప్ వాడటం మొదలెట్టారు. చిన్నవాళ్ల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా ప్రతి ఒక్కరు ఈ యాప్ లోనే గంటల తరబడి కాలం గడపడం చేశారు. ఇప్పటికే అమెరికా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ దేశాలు టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో 11 ప్రదేశాలకు పేర్లు పెట్టిన అంశంపై అమెరికా స్పందించింది. ఈ భూభాగం టిబెట్ దక్షిణ ప్రాంతం అంటూ చైనా వ్యాఖ్యానించింది. దీనిపై భారత్ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. చైనా చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ భారత్లో అంతర్భాగమేనని తాము గుర్తిస్తున్నట్లు శ్వేత సౌధం ప్రకటనలో తెలిపింది. చైనా విషయంలో ప్రతిస్పందనగా భారత్ ఘాటుగానే బదిలిచ్చింది. ఈ పేర్లన్నింటినీ తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పుడు భారత్లో అంతర్భాగమే అని తేల్చి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం, అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబో, అవి వాస్తవాలను మార్చలేవని ప్రకటనలో పేర్కొంది.